ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గతేడాది ఆగస్టులో వినియోగదారుల నుంచి ఆర్డర్లపై ప్లాట్ఫామ్ ఫీజును వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈ ఏడాది మార్చి వరకు ఈ రుసుము ద్వారా కంపెనీ 83 కోట్లు వసూలు చేసినట్టు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతేకాకుండా జొమాటో సర్దుబాటు చేసిన రాబడికి కీలకమైన 3 అంశాలతో ప్లాట్ఫామ్ ఫీజు కూడా ఒకటి అని కంపెనీ నివేదికలో పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం 27% పెరిగి 7.792 కోట్లకు చేరుకుంది. రెస్టారెంట్ కమిషన్ టేక్ రేట్ల పెరుగుదల, ప్రకటనల మానిటైజేషన్ మెరుగుదల, ప్లాట్ఫామ్ రుసుమును ప్రవేశపెట్టడం వల్ల సర్దుబాటు చేసిన ఆదాయం పెరుగుతోందని జొమాటో వివరించింది. జొమాటో 2023 ఆగస్టులో ఒక్కో ఆర్డర్కు 2 రూపాయల చొప్పున ప్లాట్ఫామ్ ఫీజును అమలు చేసింది. ప్రస్తుతం కీలక మార్కెట్లలో ఇది 6 వరకు పెరిగింది. జొమాటోతో పాటు మరో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సైతం తన ఆర్డర్లపై ప్లాట్ఫామ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. ఈ నిర్ణయం ద్వారా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల లాభదాయకతను పెంచుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. యాప్స్ జొమాటో, స్విగ్గీ తమ కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చాయి. తమ ప్లాట్ఫామ్ ఫీజును ఏకంగా 20% మేర పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఢిల్లీ, బెంగళూరు వంటి డిమాండ్ ఉన్న నగరాల్లో ఇకపై ప్లాట్ఫామ్ ఫీజు 6 రూపాయలు వసూలు చేయనున్నట్లు తెలిపాయి. ఇప్పటి వరకు ఈ ఫీజు 5 రూపాయలుగా ఉంది. అయితే స్విగ్గీ బెంగళూరులో తమ ప్లాట్ఫామ్ ఫీజును 7 రూపాయలుగా పేర్కొంది. రాయితీ తర్వాత దాన్ని 6 రూపాయలకు తగ్గించినట్లు తెలిపింది. ఒక్కో ఆర్డర్పై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచటమే లక్ష్యంగా డెలివరీ యాప్లు ఈ తరహా ఫీజులకు తెరలేపాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ 2 సంస్థలదే పైచేయి కావడంతో లాభాలను కూడా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్లాట్ఫామ్ ఫీజు పెంచడం ద్వారా రోజుకు 1.25 నుంచి 1.5 కోట్ల వరకు ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగానే ప్లాట్ఫామ్ ఫీజులను పెంచి కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి.